కుజనులతో కుజనుడు అంటే చెడ్డ జనుడు అని. చెడ్డవారితో స్నేహం ఎన్నడూ కూడా చెయ్యొద్దు. అలాగే అడవిని తోడరయక ఒంటి ఒంటినరుగకు. అడవి లాంటి ప్రదేశంలో అంటే ఇవాళంటే అడవికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆనాడు ఒక ఊరు విడిచి ఇంకో ఊరు వెళ్ళాలి అంటే ఓ అడవి గుండా వెళ్ళాల్సి వచ్చేది. అందుకే పూర్వం కాశీ వెళ్ళిన వాడు కాటికి వెళ్ళిన వాడితో సమానము అని ఒక మాట ఉండేది. మొన్నటిదాకా ఉండేది, మా చిన్నప్పటిదాకా ఉంది ఆ మాట. ఇప్పుడు తగ్గిపోయింది ఆ మాట. ఎందుకని, ఇప్పుడు కాశీ వెళ్ళాలంటే ఇక్కడ ట్రైన్ ఎక్కుతాం, 24 గంటలు అక్కడ దిగుతారు. ఇంకా అవకాశం ఉంటే ఫ్లైట్ ఎక్కుతారు, గంటలో దిగుతారు. పూర్వం నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్ళాలంటే చాలా అడవులు దాటాలి. ఈ అడవులు దాటడంలో ఏదైనా జరగచ్చు. దొంగలు వచ్చి దోచుకుపోవచ్చు, లేదా వాడు చంపేయచ్చు, ఓ క్రూర మృగం బారిన పడవచ్చు, లేదా ఓ పాము కాటుకు బలవ్వచ్చు. ఏది జరగకుండా ఉంటే కాశీ పెడతాడు. మళ్ళీ కాశీని తిరిగి రావాలిగా, అప్పుడు అదే పరిస్థితి. కానీ కాశీకి వెళ్ళాడు అంటే ప్రాణాల మీద ఆశ వదులుకుని వెళ్ళడం ఏదో అవుతుంది. ఏదైనా సరే శివేచ్ఛ, శివుని ఆజ్ఞ లేకుండా చేయమైనా కొట్టదు, చూద్దాం అని సాహసించి బయలుదేరారు. పూర్వకాలం కాశీ ప్రయాణం అంటే అదొక సాహసయాత్ర. ఇప్పుడు కూడా ఉన్నాయి అలాంటి యాత్రలు మనకి. మానస సరోవరం, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇలాంటివి చాలా కష్టపడి పెడుతున్నారు. పాపం చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, అయినా సాహసం, ఆ దైవం మీద ఉన్న భక్తి వెళ్ళిపోవడం. కనుక ఎప్పుడైనా సరే పొరుగురు వెళ్ళాలంటే అడవి గుండా వెళ్ళాలనుకుంటే తోడు లేకుండా ఒక్కడు ఎప్పుడు వెళ్ళదు. తోడుంటే మనిషికి మనిషి సాయం. అసలు ఒక్కడి నుంటే ఎవడైనా ఓ దొంగ వచ్చి అటగాయించినట్టుగా ఇద్దరు ముగ్గురు పనిబంది ఉంటే ఒక్కరు వాడు భయపడతారు కదా అని. కనుక ఇవాళ అడవి అంటే అడవినే కాదు, ఊళ్ళో కూడా అర్ధరాత్రి వేళ ఒంటరిగా వెళ్ళడం ఆటే మంచిది కాదు. అర్ధరాత్రి వేళ ఆడది నడి రోడ్డుపై స్వేచ్ఛగా తిరగగలిగితే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీ మహాత్ముడు చెప్పాడు. ఆ సంగతి అలాంటి పెట్టండి. అసలు ఇవాళ ఆడది కాదు, మగవాడు కూడా అర్ధరాత్రి వేళ నడి రోడ్డు మీద నడవడానికి సాహసం చెయ్యలేని రోజులు. దగ్గర డబ్బు ఉందనుకోండి ఎవడొచ్చి దోచుకుపోతాడు? దోచుకుపోతే పోయే డబ్బే పోతుంది. కానీ దోచుకుంటుంటే మనం ఊరుకోం కదా, అటగాయించడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు ఒక్కడి పీకి వాడు పట్టుకుపోతాడు. ఆ పీకడంలో తగలని చోట, తగలరాని చోట తగిలితే వాడు అత్యావేశంగా కొడితే ప్రాణమేనా పోవచ్చు. లేదు వాడి దగ్గర డబ్బే, నా దగ్గర ఏముందండి డబ్బే లేదు, ఏముండక్కర్లా, వాచి ఉంగరాలు ఉంటే సరిపోవాడికి. వాళ్ళ బంగారం ధర ఎంత ఉంది? ఒక్క ఉంగరం ఉంటే చాలదు వాడికి, అప్పలంగా వచ్చింది ఎంతైతే. అందుకని అర్ధరాత్రి వేళ అంటే పెద్ద పెద్ద సిటీల్లో అయితే పర్వాలేదు, ఏదో ఊరు కానీ ఊళ్ళల్లోంచి చాలా అటు పొలాలు ఇటు పొలాలు అటు ఇటు చెట్లు మధ్యలో రహదారి సన్నగా చిన్నగా ఉంటుంటుంది. అర్ధరాత్రి వెళ్ళి ప్రయాణం చేస్తుంటారు, బండి మీద ఎడుతున్నాం కదా పర్వాలేదు అనుకుంటారు. ఒక్కడు అలా వెళ్ళడం కూడా అట్టే మంచి లక్షణం కాదు. ఎవడో ఒక్క మనిషిని సాయం పెట్టుకుంటే మంచిది. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడూ ఉన్నటువంటి నీతి. ఇది ఒకటే కాదు, ఎవడో దొంగలు వచ్చి ఏదో బాట చేస్తారు, రౌడీలు వచ్చి గూండలు వచ్చి ఇబ్బంది పెడతారనే కాదు. అక్కడ అనుకోకుండా ఏదో ఇబ్బంది వచ్చిందండి, ఒక ఆపద వచ్చింది, పొరపాటున పడ్డాడు, లేవదీయడానికి ఒకటి ఉండాలి కదా, బండి మించి పడ్డాడు, లేవదీసేవాడు ఒకటి ఉండాలి కదా, లేదా ఏదో గుచ్చుకుంది కాలికి గమ్ముని సాయం చేసేవాడు ఒకటి ఉండాలి కదా. అందుకని అర్ధరాత్రి పొగలైతే ఎవరో ఒకరు ఉంటారు. అర్ధరాత్రి వాళ్ళు పెడుతున్నప్పుడు ఒంటరిగా పెడితే ఏ చిన్న ఆపద వచ్చినా చాలా ఇబ్బంది. కాబట్టి 10 మంది నడిచే దారిలో వెళ్ళి కానీ 10 మంది నడవనటువంటి నిర్జన ప్రదేశాలు అవేవో దగ్గర దారులు కదా, షార్ట్ కట్ కదా అని చెప్పేసి కక్కుర్తి పడి మాత్రం వెళ్ళొద్దు అని ఇవాళ రోజుల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం అది. హాయిగా హైవేలో ప్రయాణం చేయాలి కానీ షార్ట్ కట్స్ అర్ధరాత్రి వేళ చేయకూడదు. పగలైతే ఏ కట్లోనైనా ఎవరో ఒకరు ఉంటారు, ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. కానీ చీకట్లో మాత్రం ఆ షార్ట్ కట్లు మనకు అట్టి మేలు మాత్రం చెయ్యవు. అది ఈ కాలానికి మనం అన్వయించుకోవాల్సిన విషయం. కనుక అడవిని తోడరయ్యక ఒంటిని అరుగకు సుమతి అని చెప్తున్నాడు పెద్ద. ఇంకా అకారం మీదే పెద్దారు ఆయన, అకారంతో మొదలుపెట్టాడు కదా. అక్షరాణామకారోస్మి అన్నది మన మనస్సులో పెట్టుకున్నాడు. ఎలాగో అక్షరాల్లో అకార అనుక్రమణతో పద్యాలు చెప్పాలనుకున్నాడు కనుక అకారం మీద అన్ని చెప్పాలనుకున్నాడు, అన్నీ చెబుతున్నాడు. అంటే ఇన్నే చెప్పగలిగాడని అర్థం కాదు, కొన్ని చెప్పాలనుకున్నాడు. ఎన్నైనా చెప్పచ్చు, అకారం మీద 1000 పద్యాలు చెప్పచ్చు. కానీ చెప్పాలనుకున్నవే 100 కాబట్టి కొన్ని అలా పంచుకున్నాడు. మరొక అకారం ఈయన ఇస్తున్నది ఏమిటంటే, అధరము కదిలియు కదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడై, లేదా మౌనవ్రతుడవు అధికార రోగపూరిత బధిరాంధక శవము చూడ పాపము సుమతి. ఎంత అందంగా చెప్పాడో చూడండి.
కొంతమంది ఉంటారండి, వాడికి అధికారం ఉంటుంది. కర్మగాలి వాడు మనకు అధికారి అయ్యాడు. లేదా నియోజకవర్గానికో కొంత ప్రదేశానికో మొత్తం మీద ఒక అధికారి. అధికారం అనేది మనిషికి అహంకారాన్ని పెంచడానికి ఒక మూల కారణం అండి. ఇప్పుడు కూడా నీ అదృష్టం బాగుండి, నీకు అధికారం వచ్చింది. అధికారం వచ్చింది అంటే 10 మందికి సేవ చేసే అవకాశం వచ్చింది అని భావించాలి. కానీ 10 మంది మీరు పెత్తనం చేసే అవకాశం వచ్చింది అనుకోకూడదు. అందుకే దీన్ని ప్రజాసేవ అన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది అనుకోవాలి, కానీ ప్రజల మీద పెత్తనం చేసే అవకాశం వచ్చింది అనుకుంటే మాత్రం చాలా ప్రమాదం. వాడు ఆ రకమైన అహంకార రోగ పూరితులైపోతాడు. ఏం చేస్తాట, అధరము కదిలియు కదలక మధురములకు భాషలుడిగి. అసలు మాట్లాడితే, పెదవులు కదిలితే ఏదో నష్టం వచ్చేస్తుందండి, తన అంతస్తు తగ్గిపోతుంది అన్నట్టు. అయ్యా నమస్కారం అండి, చాలా సంతోషం అండి మీరు వాళ్ళ ఇక్కడ కనిపించడం. ఇన్ని మాటలు వీడంటాడా అంతే. ఆ పెదవు కూడా ఏమయ్యా బాగున్నావు కదా, ఎలా ఉన్నారు మన వాళ్ళంతా అన్న ఆరు మాటలు. వాడు అన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడచ్చుదా సరే. అసలు పెదవులు కూడా పూర్తిగా కదలవు. అధరము కదిలియు కదలక మధురము లఘు భాషలుడికి పోని నోరు తెరిచి మాట్లాడాడు. మెత్తగా మంచిగా మాట్లాడచ్చు కదండి. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవ. అందంగా మాట్లాడితే అందరూ ఆనందిస్తారు. ఆఖరికి జంతువులు కూడా. జంతు శబ్దం వాడాడు అక్కడ ఆ కవి. అంటే జంతువునాం నరజన్మ దుర్లభం ఉన్నారు కదా, జంతు జన్మలలో అన్నిటికన్నా గొప్ప జన్మ, చాలా కష్టపడితే కానీ అదృష్టం ఉంటే కానీ రాని జన్మ నరజన్మ అన్నారు. అంటే నరుడు కూడా జంతువే. ఓ జంతువుకి ఆవని పేరు, ఓ జంతువుకి గేదెని పేరు, ఓ జంతువుకి పులి అని పేరు, ఓ జంతువుకి మేక అని పేరు, ఓ జంతువుకి మానవుడు అని పేరు. మానవ జాతి మృగం అంతే ఇది. అంచేది అందరు మానవులు సంతోషిస్తారు ప్రియంగా మాట్లాడితే, ఆనందం కలిగేలా మాట్లాడితే. పైగా ఇంకోటి ఏమిటంటే, జంతువులు కూడా ఓ కుక్క, ఒక పిల్లి, ఒక గుర్రం, ఒక లేడి పిల్ల, ఒక ఆవుదూడ, ఇవి కూడా మనం మెత్తగా దాంతో బుజ్జగిది మాట్లాడుతుంటే ఎంతో హాయిగా మన దగ్గరికి వస్తుంటాయి. అదే కుక్క, మరి పెంపుడు కుక్క అయినా సరే కసురుకుంటారు కూడా దూరం గడిపోతుందండి. దా వెటామి దా అని పిలిస్తే తగ్గ దగ్గరికి వచ్చేస్తుంది. అంటే ప్రియంగా మాట్లాడడానికి మానవులే కాదు జంతువులు కూడా ఇష్టపడుతున్నాయని నీకు తెలుసున్నప్పుడు, సాటి మానవులతోనూ మాట్లాడుతున్నప్పుడు మధురంగా మాట్లాడాలి. కానీ ఎందుకయ్యా కటువుగా మాట్లాడతావు, అధికారం ఉందిరా, అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యములు అన్నాడు కవి. అధికారం శాశ్వతం కాదు, ఏదో ఒకనాటికి ఊడుతుంది. ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే, పుట్టినదలగాయతూ చచ్చిపోయేంతవరకు ఒకే పదవిలో ఉన్నవాడిని ఒక్కడిని చూపించడం చూద్దాం. కాబట్టి మధురములైనటువంటి భాషలను విడిచిపెట్టేసి మౌన వ్రతుడు మౌనంగా ఉంటాడు. ఆయనండి గమనాల మాట్లాడండి, పెద్ద ఎక్కువ మాట్లాడండి, నేను మాట్లాడితే పలసపడిపోతాడని, తన అధికారం ఏదో స్థాయిలో తగ్గిపోతుందని, అదేదో తన భేషజానికి తక్కువైపోతుందన్నమాట. అదే అలా మౌనవ్రతుడుగా ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు ఎవడో తెలుసా అండి, అధికార రోగ పూరిత బధిరాంధక శవము అన్నాడంతే. బహుశా శతకం మొదలుపెట్టాక ఇది ఇంకా 4 పద్యాలు చెప్పి 5వ పద్యంలో వచ్చాం. అందులో మొదటిది ఏదో విషయం అనుకుంటే ప్రతిజ్ఞ చేస్తే ప్రార్థన లాంటి పద్యం అది, పోతే ఇంక 4 పద్యాలు. 4లోని ఎంత మాట్లాడదు సరే, బధిరాంధక శవము అధిక రోగపూరిత బధిరాంధక శవము, అధికార రోగపూరిత బధిరాంధక శవము. అధికారం అనే రోగంతో నిండిపోవడం చేత బధిర చెవుడొచ్చింది, అంధ గుడ్డితనం వచ్చింది. అలాంటి శవమే వాడు, ఊరికే ఊపిరి పీలుస్తున్నాడంతే. ఊపిరి పీల్చినంత మాత్రం చేత వాడు బతుకున్నట్లు లెక్క కాదు. అక్కడ ఏదో చూసారా, డాక్టర్ చెబుతుంటారు ఊపిరి పీల్చిన మెడికల్లీ డెడ్ అండ్ అని చెప్తుంటారు. వైద్యశాస్త్ర ప్రకారంగా వాడు చచ్చిపోయినట్టే, ఊరికే ఆ ఊపిరి ఆగేంత వరకు అతను ఇంకా అలా అట్టి పెడతా ఉంటే అని చెప్తుంటారు. అలా వీడు అలాంటి వాడే, అధికార రోగపూరిత బధిరాంధక. వాడు అధికారం అనే రోగం వచ్చిందండి, ఆ రోగం వల్ల వాడికి చెవుడు వచ్చిందండి, ఆ అధికారం అనే రోగం వల్ల వాడు గుడ్డుతనం కూడా వచ్చిందండి. ఎవరో పాపం చిన్నవాళ్ళు అర్భకులు వచ్చి ఏదో మొరపెట్టుకుంటే వాళ్ళ మాటలు వీడు వినంలా, కనీసం వాళ్ళ కేసి చూడలేనా చూడటం లేదు. అలాగే అంటే వెళ్ళిపోతాడంతే ఇంక. అలాంటి శవాన్ని చూస్తే కూడా పాపమే, అసలు వాళ్ళ దగ్గరికే వెళ్ళదు అన్నమాట. అలాంటి వాడు ఇంక వాడి వల్ల మనకు ఉపయోగం లేదని తెలిసినప్పుడు వాడు దగ్గరికి వెళ్తాడు, అట్లా ఉంటాడు కదా. అసలు అపాయింట్మెంట్ ఇవ్వడు, దర్శనం ఇవ్వడు, వెళ్ళినా సరిగా మాట్లాడడు,
అలాంటి ఎప్పుడో మన దగ్గరికి వచ్చాడనుకోండి, మనం అగ్గగ్గి ఆడిపోతూ చేతులు కట్టేసి ఎందుకు వాళ్ళకి సేవలు చేయటం? అసలు వాడి మొహం చూస్తే పాపం వచ్చేస్తుంది, అలా వాడి మొహం కూడా చూడకన్నాడు అంతే.